ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ అయితే కంప్లీట్ అయింది అందరూ కూడా హ్యాపీ మూడ్లో ఉన్నారు ఎందుకంటే సిరీస్ని సీల్ చేస్తారు కాబట్టి సో ఇది జరిగిన కొన్ని గంటలకి ఒక క్రికెటర్ గురించి మరొక న్యూస్ అయితే వచ్చింది అది కాదు అనమాట అనుమ విహారీ గురించి సో అతను ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో తన కెప్టెన్సీ ఎందుకు తీసేశారు అసలు ఈ వెనకాల ఏం జరిగింది అనే దాని మీద ఒక పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇది కొంతవరకు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్లే జరిగింది అని చెప్పి అతను అర్థమైతే వచ్చేలా అక్కడ పోస్ట్ చేశాడు దాంతోపాటు నేను ఏసీఏకి మళ్ళీ ఆడను అంటే ఆంధ్రాకి మళ్ళీ నేను ఆడను అని చెప్పి తెగేసి చెప్పేశాడు అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం లెట్స్ గెట్ ఇన్ ది వీడియో హనుమా విహారి సో తెలుగు క్రికెటర్ మనకు తెలిసిందే అలాగే టెస్ట్లో కూడా చాలా బాగా ఆడినటువంటి ప్లేయర్ ట్వంటీ ట్వంటీ వన్ సిడ్నీ టెస్ట్లో కూడా మనం చూసాం ఎంత బాగా పెర్ఫామ్ చేశాడు అశ్విన్తో కలిసి అండ్ ఆ తర్వాత కొంతవరకు ఈ రోల్కి అతను సూట్ అవుతాడు అనే విధంగా కూడా కొన్ని మంచి నాక్స్ కూడా ఆడాడు ఆడింది సిక్స్టీన్ గేమ్స్ అయినా కూడా అందులో ఫైవ్ హాఫ్ సెంచరీస్ ఉన్నాయి అలాగే వన్ ఒక సెంచరీ కూడా ఉంది ఉన్నటువంటి ఆ తక్కువ స్పాన్లోనే ఒక మంచి ప్లేయర్గా కూడా ఎదిగాడు బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏంటంటే తనకి ప్లేస్ అనేది కోల్పోయిన తర్వాత వెయిట్ చేస్తాడు మళ్ళీ ప్లేస్ వస్తుందని చెప్పి సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిందే ఒక ఛాంపియన్ ప్లేయర్ అని చెప్పి ఓకే అండ్ ఇక్కడ తను ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు కొన్ని పొలిటికల్ ఇంటర్ఫెరెన్సెస్ వల్ల నా కెప్టెన్సీ తీసేసారు నా మాటకి వ్యాల్యూ లేకుండా చేశారు అలాగే ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా ఆత్మాభిమాన్ని దెబ్బతీశారు హ్యూమిలియేట్ చేశారు సో దానివల్ల నేను మళ్ళీ ఆంధ్రాకి ఆడునని చెప్పి తెగేసి చెప్పాడు అనమాట ఆ పోస్ట్లో అసలు ఏం జరిగింది అనేది మనం చూస్తే యాక్చువల్గా రంజీ ట్రోఫీలో ఆంధ్ర నాకౌట్స్కి అయితే చేరుకుంది ఇక్కడ మధ్యప్రదేశ్ చేతిలో ఓడిపోయి ఇంటికి వచ్చేసింది సెమీఫైనల్స్లో సో క్వార్టర్ ఫైనల్స్లో ఇక్కడ మనం చూసుకుంటే బెంగాల్ మీద ఒక సూపర్ విక్టర్ అందుకున్నారు ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల ఇరవై పరుగులు చేసి చేసి గెలిచారు యాజ్ ఏ కెప్టెన్గా హనుమ విహారీ ఉన్నప్పుడు అండ్ ఆ తర్వాత అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి రికీ బూయికి అయితే ఇచ్చారు రికీ భూ కూడా సూపర్ పెర్ఫార్మెన్స్ చేశాడు ఇక్కడ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే అండ్ అదే కెప్టెన్సీలో ఇక్కడ మధ్యప్రదేశ్ అయితే టీమ్ అయితే ఓడిపోయింది ఎంతో కాదు ఒక నాలుగు పరుగులు తేడాతోటి సో ఇక్కడ మన వాళ్ళు నిష్క్రమించారు అంతా బాగానే ఉంది బట్ ఇక్కడ తన కెప్టెన్సీ తీసేయడానికి ముందు హనుమ విహారి పదిహేడవ ప్లేయర్ మీద అరిచాడంట పదిహేడవ ప్లేయర్ గుర్తుపెట్టుకోండి సో పదిహేడవ ప్లేయర్ మీద అరిచినప్పుడు కొంత ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేశాడని చెప్పి ఆ పదిహేడవ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో కేఎన్ పృథ్వీరాజ్ సో అతను వాళ్ళ ఫాదర్కి చెప్తే వాళ్ళ ఫాదర్ తిరుపతిలో కార్పొరేటర్ అంటారు సో రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ సో అతనికి కొంతవరకు పొలిటికల్ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయంట సో దానివల్ల ఏసీఏకి కాల్ చేసి ఇలా జరిగింది ఏం చేస్తున్నారని చెప్పి అతను ఏదో చెప్పాడంటే దాంతో ఏసీఏ వాళ్ళైతే అయితే అతను కెప్టెన్సీ నుంచి తొలగించి రికీకి నెక్స్ట్ మ్యాచ్లో కెప్టెన్గా ఛాన్స్ ఇచ్చారని చెప్పి జరి చెప్పాడు అనమాట వి సో ఇది ఇక్కడ వరకు జరిగింది అండ్ ఇది జరిగిన తర్వాత పోస్ట్ పెట్టిన తర్వాత ఒక గంటకే పదిహేడవ ప్లేయర్ ఎవరైతే ఉన్నారు కేన్ పృథ్వీ సో అతను ఇన్స్టాగ్రామ్లో వచ్చే రాణి ఇంగ్లీష్లో అతను కూడా పోస్ట్ పెట్టడం అయితే జరిగింది ఏం పెట్టాడు మీరు ఎవరి నేను వెతుకుతున్నారో ఆ ప్లేయర్ నేనే సో తను ఏమన్నాడో టీం అందరికీ కూడా తెలుసు అక్కడ ఉన్న వాళ్ళందరికీ సో అంతలా ఒక ప్లేయర్ని అనడం అంత ఈజీ కాదు అది ఎక్కడైనా సరే సహించలేనిది అంతేకాదు మీరు ఎవరైతే అనుకుంటున్నా నువ్వు సింపతి గేమ్స్ ఆడొద్దు సో కాల్ ఛాంపియన్స్ ఏం పీకలేవు అన్నట్లుగా ఒక ట్వీట్ అయితే కూడా చేశాడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టాడు సో అతను ఇంచుమించుగా సింపతి గేమ్స్ ఇవన్నీ అనేవి చెప్పడం ఒక వ్యక్తి అయితే ఏం పీకలేవు సో కాల్ ఛాంపియన్స్ సో కాల్ చాంపియన్ అంటే మనకు తెలుసు అతను ఎంతవరకు ఆడాడు అతను ఛాంపియన్ ప్లేయరే కాదని చెప్పి ఆల్రెడీ ప్రతి ఒక్కరు చూశారు బట్ ఇతను అలా అనేసరికి ఇంచుమించుగా ఇది చాలా స్థాయికి వెళ్ళిపోయింది ఈ ఇష్యూ అనేది అండ్ ఆ తర్వాత ఏసీఏ వాళ్ళు కూడా ఒక ప్రెస్ ప్రెస్ రిలీజ్ చేశారు అనుకో నోట్ని సో అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియా ప్రోబుల్స్లో ఉన్నారు టెస్ట్ టీంకి వెళ్ళేటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ అతను కాకుండా మాకు ఇతన్ని ఉంచుకున్నాం చాలాసార్లు ఎన్ఓసీ అడిగాడు సో మేము దీన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని అయితే కెప్టెన్సీ నుంచి తొలగించాం రికచ్చాం అలాగే ఈ ఇష్యూ ఏదైతే ఉందో అది మా దృష్టికి వచ్చింది మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ ఆ తర్వాత తను ఏదో కీప్ ట్రయింగ్ అని చెప్పి సపోజ్ స్టాఫ్ గురించి మళ్ళీ అనుమావిహారీ అయితే పోస్ట్ చేశాడు బట్ ఇక్కడ ఎంటైర్ సిచ్యువే ఈ ఇష్యూలో మనకి జరగాల్సి తెలియాల్సింది ఏంటి అంటే ఏసీఏ వాళ్ళు కెప్టెన్సీ మార్పు చేసినప్పుడు అప్పుడు కదా మీరు ప్రశ్న రిలీజ్ చేయాల్సింది హనుమ విహారీ వన్ మంత్ తర్వాత ఇష్యూ గురించి అడ్రస్ చేసినప్పుడు కాదు కదా ఈ ఒక్కటే అనేది మనకు అర్థమవుతున్నాను అంటే కొంతవరకు లూప్ హోల్ అయితే ఉంది ఏసీఏ వాళ్ళ నుంచి సో హనుమ విహారీ ఫోల్ లాంగ్వేజ్ యూజ్ చేశాడని చెప్పుకోవచ్చు ఓకే కేఎన్ పృథ్వీని బాయ్ తిట్టాడని చెప్పుకోవచ్చు అతను కంప్లైంట్ చేశాడనుకోవచ్చు బట్ ఇదంతా ఒక ఎత్తే అయితే ఇక్కడ మీరు కెప్టెన్ గురించి కెప్టెన్సీ మార్చుతున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు అప్పుడు కదా ఎందుకు మార్చారు అనే దాని మీద ఒక నివేదిక ఇవ్వాల్సింది అప్పుడు కదా దీని గురించి నీట్గా ఒక ఇష్యూ రేస్ చేసినప్పుడు మీరు ఎలా దాని గురించి మాట్లాడతారు అనేది కొంతవరకు మనందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఏం జరిగింది అనేది అండ్ మరొక వన్ మ్యాటర్ ఏంటి అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్సెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి యాక్చువల్గా హెచ్సిఏలో ఏం జరిగిందో మనం చూసిన ఇప్పుడిప్పుడే హెచ్సి ఒక బ్యారర్ వచ్చి ఒక హెడ్ వచ్చి ఖచ్చితంగా ఇప్పుడు చాలా బాగా లీడ్ చేస్తున్నారన్నమాట ఎవరు జగన్మోహన్ గారు ఎవరు హెచ్సీఏ హెడ్ సో ఆయన కొత్తగా ఏం ట్రై చేయొచ్చు ఏం ట్రై చేయొచ్చు అని చెప్పి అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు హెచ్సీఏ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ టెస్ట్ కూడా కండక్ట్ చేశారు అండ్ వైజాగ్ కూడా రీసెంట్గా టెస్ట్ అయింది సో హెచ్సీఏ ఇప్పుడే బాగా ఎదుగుతుంది అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది అసలే తెలుగు రాష్ట్రాల్లో క్రికెటర్స్ అంతంత మాత్రంగానే పైకి వెళ్తారు గట్టిగా మాట్లాడుకుంటే మనకి అంబట్ రాయుడు ఏం జరిగిందో చూసాం అండ్ ఇక్కడ హనుమ విహార్ అండ్ శ్రీకర్ భారత్ కేఎస్ భారత్ ఇప్పుడు ఇప్పుడే అండ్ మన హైదరాబాద్ చూసుకుంటే తిలక్ వర్మ సిరాజ్ చాలా రేర్గా ఉంటారు ఇంత సక్సెస్ అయినటువంటి ప్లేయర్స్ అంటే వీళ్ళ సక్సెస్ అనేది కూడా తిలక్ వర్మ సిరాజ్ ఓకే బట్ కేఎస్ భారత్తో హనుమ విహార్ గురించి మనకు తెలిసిందే బట్ ఇటువంటి పొలిటికల్ ఎంటర్ఫీరెన్సెస్ అనేవి ఈ స్పోర్ట్స్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ సక్సెస్ రేట్ అనేది పడిపోతుంది సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు ఏం జరిగింది హ్యూమిలియేట్ చేశారు నన్ను ఏసీ వాళ్ళు అందువల్ల నేను ఆడనని చెప్పాడు దాంతోపాటు టీమ్మేట్స్ అందరూ కూడా అండ్ ఫస్ట్ పేర్ ఎవరైతే ఉందంటే రికీబోయ్ ఇప్పుడు కెప్టెన్ ఉన్నటువంటి ప్లేయర్ కూడా రాసి ఏసీ వాళ్ళకి పంపారు అటువంటి లాంగ్వేజ్ అనేది డ్రెస్సింగ్ రూమ్లో కామన్ ఎవరైనా మాట్లాడతారు ఆ ప్లేయర్ యొక్క బెస్ట్ని బయటికి తీసుకురావడానికి కొంతవరకు ఇటువంటి లాంగ్వేజ్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు అంత పెద్ద పవర్ లాంగ్వేజ్ అయితే ఏమీ కాదు అని చెప్పి ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా సైన్ చేసి మాకు ఇతనే కెప్టెన్గా ఉండాలని చెప్పి రాశారు అది హనుమ విహారి కూడా రి రిలీజ్ అనమాట ఆ లెటర్ని సో ఇక్కడ హనుమ విహారీ తప్ప లేదంటే ఆ ప్లేయర్ది తప్ప లేదంటే ఏసీ తప్ప అనేది కాకుండా మీరు ఒక్క విధానాన్ని అనుసరించినప్పుడు లేదంటే ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ తీసుకున్నటువంటి యాక్షన్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది అది పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఇక్కడ అదే జరుగుతుంది ఎందుకంటే హనుమా విహారీ విషయంలో అతని తరపు వాళ్ళని అయితే అతను వినిపిస్తున్నాడు మరి ఇక్కడ కేఎన్ పృథ్వీ అయితే తన గురించి తను చెప్తున్నాడు బట్ ఏసీ వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఒక ప్లేయర్ గురించి ఇష్యూ జరుగుతున్నప్పుడు దాన్ని చాలా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేసి క్లియర్ చేయాలి అది ఏసీఏ వాళ్ళ బాధ్యత అంతేగాని బయట నుంచి పొలిటికల్ ప్రెషర్స్ వచ్చినాయని చెప్పి మీరు అదంతా కుమ్మక్క ఒక ప్లేయర్ని ఎలా తీసేస్తారు పైగా ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్లేయర్ అనుభవిహారీ అంటే అంత అల్లటప్ప ప్లేయర్ కాదు అతను ఆల్రెడీ టెస్ట్ మ్యాచెస్ ఆడాడు కూడా బట్ ఇక్కడ ఇటువంటిది జరగడం అనేది కొంతవరకు ఈ విషయంలో అయితే ఏసీఏ వాళ్ళే తప్పు అనుకుంటాను నేనైతే సో మరి మీరేమనుకుంటున్నారు అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అలాగే అశ్విన్ కూడా కుట్టి స్టోరీస్ చేద్దామని చెప్పి అడిగాడు అనమాట అశ్విన్ విహారిని విహారీ కూడా మీరు ఎప్పుడంటే అప్డేట్స్ అంటున్నారు సో అందులో కూడా చాలా విషయాలు మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది బట్ ఆ వీడియోస్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఎప్పుడు చేస్తాడు అశ్విన్ అని చెప్పి సో మరి ఈ మ్యాటర్ మీద హనుమ వ్యవహారీ గురించి మనకు తెలిసిందే మరి కేఎన్ పృథ్వీ అతను చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా మనం చూసాం ఎన్ ఈ ఇష్యూలో ఎవరి తప్పు అనిపిస్తుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలిపి అప్పుడు వరకు ఉంటారు ఓకే బాయ్ థ్యాంక్ యూ